नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ नेनु प्रसन्ना मुंदुगा हेडलाइन्स चूद्दाम वेमुलवाड़ा श्री राजराजेश्वर स्वामी देवस्थान में भक्त रद्दी शिवस्मरण तो मारुमोगिन राजन्न आलय दलित बंधु अंदर की वर्तिंपचेयाली वेमुलवाड़ा पट्टण कांग्रेस नेतला पर्यटन एमआरओकी विनती तंगलपल्ली मंडलम गोपालरावपल्ली ग्राम में गोर्ल मंदपाय कुक्कल दाड़ी एनिमिदि गोर्रेलु मृति मुस्ताबाद पोतुगल रोड पनुलु चेपट्टालनी कांग्रेस नेतल निरसन वेमुलवाड़ा पट्टणम गांधीनगर वार्डुलो कांग्रेस नियोजकवर्ग इंचार्ज आदि श्रीनिवास पट्टण अध्यक्षुडु सागर वेंकटस्वामी पर्यटिंचारु दलित गिरिजन दंडोरा कार्यक्रमंलो भागंगा पर्यटिंची प्रजलकु चैतन्यं कल्पिंचारु अनंतरं पट्टण तहसीलदारुकु विनती पत्रं अंदजेशारु ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి దళిత గిరిజన దండోరా వేములవాడ ఇన్‌చార్జ్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ దళిత బంతు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రతి దళితుని గిరిజనుడిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు పోడు భూములను ఇస్తే ఈ ప్రభుత్వం వారి నుండి లాక్కోవడం సరైన పద్ధతి కాదని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వాటి నుండి ఏ ఒక్క నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవని వారన్నారు వెంటనే ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు లేని ఎడల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు అనంతరం వేములవాడ పట్టణ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ముడిక చంద్రశేఖర్ జిల్లా అధికార ప్రతినిధి చిలక రమేష్ కోరగల కొమరయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ మహిళా అధ్యక్షురాలు తోటాల హరి నూగురి లక్ష్మి బీసీసెల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రాము గౌడ్ ఉపాధ్యక్షుడు తంగిళ్ళ గణేష్ వస్తాది కృష్ణ గౌడ్ చిలువేరు శ్రీనివాస్ గౌడ్ గడ్డం శేఖర్ బాలబ్రహ్మం గెంటియాల ప్రకాష్ తదితరులు ఉన్నారు ప్రధానంగా ఉపేందికున్న హైదరాబాద్లోనే దళిత బంధు నమలు చేస్తుంది అలా కాదు ఊరూర కోట పన్ను నియోజకవర్గాల్లో దళిత జిల్లా అందరికీ కూడా దళిత బంధు ఇవ్వాలని చెప్పినటువంటి భాగంగా ప్రభాకర్కి నడుస్తుంది ఈ నియోజకవర్గంలో పాటు వేసి ఆ రాజ్యంలో పట్టణ కాంగ్రెస్ నాయకు వేములవాడ పట్టణంలో దళిత వాడలలో ఈరోజు పెద్దలు ప్రభాకర్ రెడ్డి పెద్దలు ఆశీర్వాస్ గారు ఇన్చార్జ్ గారు పెద్దలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి పోయి ఇలా రాష్ట్రంలోనే కాదు ప్రతి కాన్సెన్స్ లో దళిత బిడ్డలు తల్లులు 30% ఉన్నారు వారందరికీ కూడా 10 లక్షలు వర్తింపాలని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని ఇలా ఇంటింటికి తిరగడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక హైదరాబాదే కాదు ప్రతి కాన్సెన్స్ లో 118 కాన్సెన్స్ లో తప్పకుండా ఇవ్వాలి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి అండగా ఉండి తప్పకుండా పోరాటాలు చేస్తామని కూడా మనవి చేయొచ్చు ఈ రోజు స్థానిక ఎంఆర్ఓ గారికి కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ప్రతి విషయం లోపట్ల మేము పార్టీ తరఫున గాని దళిత బిడ్డల తరఫున గాని తప్పకుండా పోరాడతామని కూడా మనవి చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజన కుటుంబాల అభివృద్ధి కోసం దళిత బంధు పథకాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉపఎన్నికలు ఉన్న చోటనే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అనేక విధాల ప్రజలను ప్రలోభపెడుతూ ఎన్నికల్లో ప్రజల యొక్క అభిమానాన్ని చంపి డబ్బు తోటి మరి సంక్షేమ పథకాల తోటి ఓట్లు దండుకునేటువంటి పరిస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వానికి దాపురించింది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన దళితులందరికీ గిరిజనులందరికీ పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని అదే విధంగా టిఆర్ఎస్ పార్టీని మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తదని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచున్నాను
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని గోపాలరావుపల్లి గ్రామంలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 8 గొర్రెలు చనిపోగా మరో 12 గొర్రెలు తీవ్ర గాయాల పాలయ్యాయి. గ్రామానికి చెందిన బోయిని కేతవ్వ బాలయ్య అనే వృద్ధ దంపతులు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిన్న సాయంత్రం వరకు యథావిధిగా గొర్రెలు మేపి గ్రామంలోని గొర్రెపాకలో గొర్రెలను తోలి ఇంటికి వెళ్లారు. ఉదయం వచ్చి చూడగా కుక్కల దాడిలో మిగత జీవులుగా పడి ఉన్న గొర్రెలను చూసి బోరున విలిపిస్తున్నారు వృద్ధ దంపతులు. రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. బాధిత వృద్ధ దంపతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెలపల్లి మండలం గోపర్రపల్లె. నా భర్త బాలయ్య, నా పేరు కేతవ్వ. మేము గొర్రె కాసుకునే బతం బాంచని పొద్దుగా రాక కాసి తోలిపోయినాం. 20 గొర్రెను పొట్టు పొట్టు కొరికి పండబెట్టింది. మా బతుకే ఆవిడితోటి కుక్కలు మాకు అచ్చే వరకు తెల్లాలే, సచ్చే వరకు ఏమి కనవాలే సారు. బాంచాను మమ్మల్ని ఆదుకోవాలి సారు. నాకు 6 బిడ్డలు, నా కొడుకులు లేరు, నా గుంట భూమి లేదు. లెవలిళ్ళ కాళ్ళకు లగ్గాలు చేసినాం. మేము గొర్రె కాసుకునే బతుకుతున్నాం బాంచారు. అయ్యా సారు దండం, మాకు ఆదినే లేదు. ఇక మా గవర్నమెంట్ ఆదుకోవాలి మామూలు. కేసీ గారు సారు నీవు బాధ్యను. మాకేం ఆధీనం లేదు, గుంట భూమి లేదు, మాకే కొడుకులు లేరు, మాకేం లేదు సారు. మేము గొర్రె కాసుకొని పొద్దుగా రాక దొడ్లో తోలుకొని పోయినాం. మేము వచ్చే వరకు పీనుగులు ఉన్నాయి సారు, నీ బాధ్యను. మమ్మల్ని ఎట్లా చేసి మమ్మల్ని ఆదుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు హాజరయ్యారు. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను నేటికి పరిష్కరించకపోవడంతో విద్యుత్ శాఖ మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జెడ్పీటీసీ గుండం నరసయ్య. అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఈ సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దాదాపు 30,000 ఎకరాల పంట సాగు చేయడం జరిగిందని, రానున్న నెల రోజుల్లో పంట చేతికి వస్తుందని, దానికి అనుగుణంగా వివిధ గ్రామాల్లో పూర్తి కాని గోడౌన్లు పూర్తి చేయాలని, ముందస్తు వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంసిద్ధత చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఫ్యాక్స్ చైర్మన్ అన్నం రాజేంద్రారెడ్డి, ఎంపీడీఓ రమాదేవి, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీడీసీలు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విలేజ్ పోర్షన్ ఆమూరులో అయిపోయింది, పూడెంలో అయిపోయింది. అవి వాపస్ వెళ్ళి ఎందుకు వాపస్ పోతాయి అంటే ఆ కాంట్రాక్టర్ది 10 కోట్ల వరకు ఫైనల్ చేస్తున్నా చెప్పలేదు. ఎంటర్ మీ ఊరికి వస్తుంటే చూసి ఫోన్ ఎంటర్ చెప్పిన సంతోషంగా పని చేసుకుంటున్నారు. గతంలో చూసుకుంటే మనకు ఎన్నో ఇబ్బందులు, నీటి గురించి ఎన్నో ఇబ్బంది ఏర్పడింది. కానీ ఇప్పుడు వసంత సమయంలో మన వర్షంతో అన్ని కొట్టబోయింది. వాస్తవం చెప్పాలండి, ఆ యొక్క వర్షంతో నీళ్లు రావడంతో ప్రతి ఒక్కరికి కూడా పని దొరకడం, కూలీలు కూడా మన దగ్గర దొరకకుండా అయిపోయి వేరే దగ్గర నుంచి మనం కూలీలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా వరి నాకు ఎక్కువ వేయడం, దాదాపు ఇప్పుడు మన కృష్ణంతా మన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా
ఎక్కువ శాతం వరి పంటలు వేసింది కాబట్టి ఇప్పుడు వచ్చే నెల రెండు నెలలకు మన బంధు స్టార్ట్ అయితే కాబట్టి తప్పనిసరిగా మనం ముందు జాగ్రత్తగానే అన్ని మిషన్లు కానీ అవన్నీ కూడా మార్కెట్ కట్టి వాళ్ళతోటి టచ్లో ఉండి మనకు కొన్ని సాంక్షన్ అయినా ఇంకా తెలుగు మంది కానీ గోడెం నాగపూర్ అవి వాస్తవాన్ని తొందర తొందరగా కట్టినట్టుంటే అవి అన్న కూడా కొన్ని వాటి వేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు కానీ అలాంటి లోపాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏ గ్రామానికి పోయినా కూడా నాయకులకు తప్పకుండా చెప్పవలసిన అవసరం. ఏ ఏ ఆఫీసర్ పోతే ఆఫీసర్ తప్పకుండా చెప్పాలి. చెప్పకపోతే కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి వారు మంచి ప్రేమ అనురాగాలతో పని చేసుకుంటూ పోతే ఏ సమస్య రాకుండా ఉంటుంది. మన మండలి కూడా అన్ని రంగాల్లో కూడా ముందు వరుసలు ఉంటాయని చెప్పేసి మండలాన్ని ఆదర్శంగా నిలుపుదాం, మండలంలో ఉన్న సమస్యలను చర్చించుకొని ముందుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ప్రతి మూడు నెలలకు ఒకసారి పద్ధతి ప్రకారం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోడ్డు గురించి కూడా మనం పూర్తిగా రోడ్డు ఒకటి మన ప్రధాన సమస్య ఉంది. అది టెక్నికల్ అంటే సాంకేతికంగా ఇబ్బంది ఉంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా మొన్న తాత్కాలికంగా అయితే ముస్తగారి సర్పంచ్ గారిని గొడవడం జరిగింది. అన్న మొరమ దాన్ని ఫ్రంట్ ప్లేట్ పెట్టి మంచి సాల్వ్ చేసి ఇబ్బంది కలగకుండా చూసుకోమని మేము రేపు సాల్వ్ చేయించి అది కూడా ఇబ్బంది రాకుండా చూద్దాం అట్లా మాట్లాడుకుందాం మేడం. అదేవిధంగా సెస్ కరెంటుకి సంబంధించింది కూడా మంత్రి గారు కొన్ని డబ్బులు ఇస్తామన్నారు. దానికి సంబంధించి కూడా ఏదైతే ఎమర్జెన్సీ ఉందో అన్ని గ్రామాలలో షిఫ్టింగ్ ట్రాన్స్ఫారర్ కానీ లూజ్ ఫోర్స్ కానీ ప్రమాదకరంగా ఏమున్నాయో మనం అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎక్కడైతే మన ప్రమాదకరంగా ఉన్న ఆ కరెంట్ పోలను కూడా తీసేసుకుందాం. అవి కూడా మూడు నాలుగు రోజుల నివేదిక పూర్తికి ఇస్తే ఎండీ గారి దగ్గర కోసం మేము అందరం దాన్ని కూడా అన్ని గ్రామాలలో చేసుకుందాం. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం పర్యవేక్షించుకుంటూ మీ అందరి సమన్వయంతో ముందుకు పోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమంలో హాజరై ఆయా గ్రామాల సమస్యలు ఏమున్నాయో మనం మేడం నోట్ కూడా చేస్తున్నాం. కాబట్టి వీలైనంత వరకు మళ్ళీ మీరు కూడా గౌరవ సభ్యులు కూడా ఇవాళ ఏదైతే కొన్ని మనతో అయ్యే పనులు గుర్తు చేసినో మళ్ళీ 15 రోజులకు నెలకో గౌరవ సభ్యులు కూడా మరొకసారి నా కానీ మా పెద్దలకు కానీ ఎపిడియో గారు కానీ గుర్తు చేస్తే వాటిని త్వరితగతిగా పూర్తి చేసుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోతుగల్ రోడ్డు పనులను చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుల ఆధ్వర్యంలో రోడ్డు గుంతలో చేపలు నాట్లు వేసి వినూత్న నిరసన చేపట్టారు. గత ఏడాది కాలంగా పోతుగల్ రోడ్డు పనులను చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకొచ్చిన చలనం లేదని ఆరోపించారు. ముస్తాబాద్ పోతుగల్ రహదారి రోడ్డు మరమ్మతు చేయాలని గత కొద్ది నెలల క్రితం అఖిలపక్ష ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ముట్టడించి నిరసన వ్యక్తం చేశామని నాయకులు వెల్లడించారు. 2 నెలల వ్యవధిలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన మండల ప్రజాప్రతినిధులు మరిచిపోయారని ఆరోపించారు. సరైన రోడ్డు లేక గుంతలతో ప్రయాణం నరక యాతనంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గంలోని రోడ్లను బాగు చేయని ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. వారం రోజుల వ్యవధిలో పనులు ప్రారంభించని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేకే యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆరుట్ల మహేష్ రెడ్డి, యువజన నాయకులు తాళ్ళ విజయరెడ్డి, మాదస అనిల్, రాజకిరణ్ రెడ్డి, కొప్పు రమేష్, శీలా ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు తాళ్ళ విజయరెడ్డి, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు రాకేష్, భాను, మహేందర్, శ్రీరామ్, సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, గంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, గంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కేటీఆర్ గెలిచి 2009 ఎలక్షన్ లో గెలిచినాడు కానీ స్థానికేతరుడు ఇక్కడ ఎమ్మెల్యే అయినందుకు కనీసం పోతుగల రోడ్డు వేయలేని కేటీఆర్ గారు ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం,
అవ్వ కన్నం పెట్టినోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేస్తున్నట్టు విధంగా ఉంది. నువ్వు ముస్తాబాద్ పోతుగల రోడ్లే చేయను అని తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తావని మేము అడుగుతున్నాం. ఇక్కడ ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా పోయిన సంవత్సరం లాస్ట్ ఇదే వర్షాకాలం సమావేశాలలో మేము సభను అడుక్కున్నాం ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ దగ్గర. అప్పుడు ఏమన్నారు, 3 నెలల్లో మీకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినా గానీ హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ గారు గానీ ఎంపీపీ గారు గానీ ఇంకా వేరే ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినారు. ఏడాది గడుస్తున్నా గానీ ఇంతవరకు రోడ్డు వేయలేదు. కానీ ఈ రోడ్డు మీద నుంచి మంచి మంచి పెద్ద పెద్ద కాలు పోతాయి, ఇట్లే పోతుగలకు పోతాయి, ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి ఎంపీపీ గారు పోతారు. రోజు ఇక్కడ చూస్తున్న ప్రజలు గానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం వస్తేనేమో దుమ్ముతోటి, వర్షాకాలం వస్తేనేమో ఇలాంటి గుంతలతోటి. ఈ రోజు ఇది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 2-3 రోజుల్లో గానీ దీని పనులు స్టార్ట్ చేయకపోతే ఈ మధ్యలో కేటీఆర్ గారు ఇక్కడికి ఏ ప్రోగ్రామ్ లో వచ్చినా గానీ మేము కేకే యువసేన తరఫున కేటీఆర్ గారిని అడ్డుకుంటాం కంపల్సరీ. ఒక్కటే స్థానికులు ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఉన్న సమస్యలు తెలుస్తాయి, కానీ స్థానికేతరు ఇక్కడ గెలిచింది కాబట్టి ఇక్కడ సమస్యలను పట్టించుకుంటలేడని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు వినూత్నంగా సార్ గారు చెప్పిగా కేసీఆర్ అంటే కాలువలు చెరువులు డ్యాములు అని చెప్పారు కదా, ఇప్పుడు అదే విధంగా మేము ఈ రోడ్లలో చేపలు పట్టినాం. ఇది కేటీఆర్ కూడా మేము పంపిస్తాం ఈ చేపను, నువ్వు వేసిన రోడ్లలో చేపలు పట్టుకుంటున్నాం ఇడ, ఇప్పుడు దీన్ని పార్సల్ చేసి కేటీఆర్ గారు పంపిస్తాం మేము. పోతుగల్ ప్రధాన రోడ్డు సమస్యను మేము వినూత్నంగా మంత్రి కేటీఆర్ దృష్టికి మరియు లోకల్ ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి గారి దృష్టిని తీసుకోవడానికి నాట్లేసి మరియు గుంతలలో చేపలేసి మరీ వినూత్నంగా మేము ఈరోజు కార్యక్రమం చేపట్టినాం. ఇదే ఎంపీడీఓ ఆఫీస్కు పోయిన సంవత్సరం మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఎంపీడీఓ ఆఫీస్ ముందట పోతుగల్ యువత మరియు అఖిలపక్ష ప్రజాప్రతినిధులతో కలిపి మేము ఇక్కడ ధర్నా చేసినాం. అప్పుడు వీళ్ళు మాకు ఒక స్పష్టమైన హామీనిచ్చారు, 6 నెలలలోపు మీరు ఖచ్చితంగా ఈ రోడ్డును బాగు చేస్తామని చెప్పేసి. 6 నెలలు పోయింది, ఏడాది వచ్చింది, కానీ ఇంతవరకు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ సమస్య పైన లేవనెత్తింది లేదు, చెప్పింది లేదు. లోకల్ మా ఎంపీడీసీ కాంగ్రెస్ ఎంపీడీసీ సభ్యుడు గుండె శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ప్రతి సమావేశంలో, ప్రతి గ్రామ పంచాయతీ సమావేశంలో కావచ్చు, ఎంపీడీసీ సమావేశంలో కావచ్చు, ఖచ్చితంగా ఆ సమస్యను లేవనెత్తుతున్నారు. కానీ ఆయన మాటలని పెడచెవిన పెడుతున్న నాయకులు ఈరోజు రాజీనామా చేసి ఈ రోడ్డును నిర్మించి మళ్ళా ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు 3 రోజులలో ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోతే మేము ఖచ్చితంగా ప్రగతి భవన్ ముట్టడికైనా మేము వెనకాడ బోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమస్య కేటీఆర్ గెలిచినప్పటి నుంచి ఈ సమస్య ఉంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 ఏళ్ళని అర్థమైంది. ఇంతవరకు ఈ సమస్య పైన కనీసం దృష్టి సారించిన దాఖలా లేవు. ఈరోజు పోతుగల్ రోడ్డులోని సమస్య ఏ విధంగా అవుతుందంటే మీరే విలేకరు మిత్రుడు కూడా చూడండి, ఒక సామాన్య ప్రజలు పోవాలంటే, బైక్ల మీద పోవాలంటే, ఒకరు హాస్పిటల్లకు రావాలంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఇక్కడ విలేకరులు చూసిర్రు, ఇక్కడ ప్రజలు కూడా చూస్తున్నారు. ఇంత పెద్ద పెద్ద గుంతలకి వెళ్ళి ఒక గర్భిణీ స్త్రీ పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు. కానీ అది తెలిసినా కూడా ఆ విషయాన్ని కూడా వాళ్ళు కనీసం పట్టించుకోకుండా ఇక్కడ నుంచి పెద్ద పెద్ద కార్లలో పోతారు. మీరు సామాన్యమైన ఆటోలలో, సామాన్య ప్రజల బైక్లలో పోతే మీకు నడుములు వస్తే గప్పుడు తెలుస్తుంది. పెద్ద పెద్ద 20-30 లక్షల కార్లలో కింద కూర్చుంటే ఆ సీట్లు కదలే కాబట్టి మీకు అర్థం కాదు. ఒకసారి ఆటోలో, ఒకసారి బస్సు, ఒకసారి బైక్లలో పోతే అప్పుడు మీకు అర్థమవుతుంది సామాన్య ప్రజల కష్టాలు ఏందో అని చెప్పేసి. శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా చందుర్తి గ్రామ శివారులోని కొత్త హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ మాసంలో 4వ శనివారం గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో గల కొత్త హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులుగా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దెబ్బేటి వెంకటేష్, బొల్లు మల్లేశం, ఉల్సే అంజయ్య, పులి నారాయణ, పొంచెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి గ్రామ ప్రజలకు తెలియనది ఏమనగా, రేపు అనగా శ్రావణ శనివారము 4వ శనివారం సందర్భంగా మన చందుర్తి అడవి ప్రాంతంలో ఉన్న గట్టు హనుమన్ల స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి గత ప్రతి సంవత్సరం కూడా మనము జరుపుకుంటున్నాం కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 4వ శనివారం నాడు
మన హనుమాన్ టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంటుంది, పూజా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి భక్తులు అందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని మన అన్నదాన కార్యక్రమానికి అందరూ విచ్చేసి అదేవిధంగా ప్రతి పార్టీ నాయకులకు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు పాత్రిక మిత్రులకు అందరూ ఈ యొక్క ఈ పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు హనుమాన్ టెంపుల్కు ధనలక్ష్మి టెంపుల్కు ఈ రెండు టెంపుల్లకు పెంటు కూడా వేయడం జరుగుతుంది. ఈ పెంటుకు సంబంధించి మన ఉలిసే అంజనాయులు దారం చందు బూర్ల సత్తయ్య ఈ దీనికి సంబంధించి ఇంకా అందరు సహాయ సహకారాలతోని కొంతమంది భక్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని అధిక సంఖ్యలో హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన సింగరపు బాబు ఇరాన్లో నవంబర్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే దివ్యాంగుల ఆసియా కప్కి సిట్టింగ్ వాలీబాల్ ఆటకి ఎంపికయ్యారు. ఇతను నిరుపేద కుటుంబంలో పోలియోతో జన్మించాడు. ఇరాన్లో నవంబర్లో జరిగే ఆసియా కప్ గేమ్స్లో పాల్గొనడానికి కట్టే ఎంట్రీ ఫీజు కట్టే స్తోమత లేక ట్విట్టర్లో జిల్లా ఎస్పీని సహాయం కోరగా వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే 50,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆసియా కప్లో విజయం సాధించి జిల్లాకే మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా 2022లో జరిగే ఒలింపిక్స్కి ఎంపిక కావాలని అన్నారు. క్రీడాకారులకు అన్ని వేళలా అండగా ఉంటామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో చందుర్తి, సిఐ శ్రీలత, టీఆర్కే ట్రస్ట్ సభ్యులు మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కల భరణం శ్రీనివాస్ అన్నారు. దళిత బంధును ప్రతి ఒక్కరికి వచ్చేలా ప్రకటించాలని కోరారు. రూరల్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్, వక్కల భరణం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కోట్లాడి సాధించుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నదని, హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళిత బంధు తెచ్చాడని, దళిత బంధును రాష్ట్రం అంతటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎదురు గంటలై సర్పంచ్ కరుణాకర్, పరుసర్ రాములు, జాగిరి సురేష్, బండి దాసు, రోడ్డి రాజు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేపట్టినటువంటి దళిత బంధు ఏదైతే ఉందో 10 లక్షల రూపాయలు, ఇది ఒక హుజూరాబాద్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అందరికీ కూడా ఎస్సీలకు వర్తింపజేయాలని, అదేవిధంగా ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తానో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది సిన్న నాయకత్వంలో మరియు మన ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వేములవాడ అర్బన్ మరియు రూరల్ ఎంఆర్ఓలకు ప్రతి గ్రామానికి, ప్రతి దళిత కుటుంబానికి కూడా హుజూరాబాద్ ఏ విధంగా ప్రకటించారో అదేవిధంగా దళిత బంధు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే వేములవాడలో అమలుపరచాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి అందరం కూడా కార్యకర్తలందరం కలిసి కూడా ఎంఆర్ఓకు రిప్రజెంట్ ఇస్తూ ప్రతి గ్రామంలో కూడా తిరుగుతూ ఉన్నాము.
తెలంగాణను అభివృద్ధి చేయాలనో దళితులను పేద ప్రజలను బడుగు బడుగు అభివృద్ధి చేయాలని చెప్పి కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే నిన్ననే చూసినాం మనం ప్రతి ఊళ్ళో పండుగ చేసుకుంటూ వాళ్ళు ఏం సాధించని పండుగ చేసుకుంటూగా మీరు మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ కట్టించుకుని పండుగ చేసుకుంటూగా మూడు ఎకరాల భూమి ఇచ్చుకొని పండుగ చేసుకుంటూగా ఏ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చుకొని పండుగ చేసుకుంటూగా ఢిల్లీలో మీ పార్టీకి ఆఫీస్ కట్టుకుంటూ అది పండుగ అదే తెలంగాణ భవన్ కట్టని మీరు తెలంగాణ భవన్ కోసం ఏనాడు స్థలం అడిగిన పాపాన మీరు పోలేదు. మీ టీఆర్ఎస్ భవన్ కట్టుకొని మీరు దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి ఇవాళ మీరు ఊరూరే పండుగలు చేసుకుంటూ మీ టీఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది స్టార్ట్ అయిందని చెప్పి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. జై కాంగ్రెస్. జై జై. రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి రాష్ట్ర పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మరి దళితులందరికీ కూడా 10 లక్షల రూపాయలు వర్తింపజేయాలని గ్రామ గ్రామాల్లో దళిత వార్డుల్లో కూడా ప్రచారం చేస్తూ మరి దళితులందరికీ ఈ 10 లక్షల స్కీమ్ వచ్చే వరకు పోరాటాల పాట పట్టించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు వేములవాడ నియోజకవర్గం లోపల మరి ఆది సీనన్న గారి నాయకత్వం లోపల రూరల్ మండలం లోపల మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి వచ్చి మరి ఈరోజు రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ కేసీఆర్కు అబద్ధాలు ఆడటము ఓట్లు వేయించుకోవడం పరిపాటు అయిపోయింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకోసారి జరగకుండా ఇచ్చిన మాట మీద నిలబడే వరకు ఈ సమస్యను సాల్వ్ చేసే వరకు పోరాటాలు చేయాలనేటువంటి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ముందందులో కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దళితులను గిరిజనులను ఏకం చేస్తూ ఈరోజు వారికి ఇవ్వ ప్రభుత్వం ప్రకటించినటువంటి 10 లక్షల రూపాయలు హుజురాబాదులే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా అమలు చేసినందుకు మరి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే దళితుల తరఫున కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ప్రజా ఉద్యమాలు చేపట్టి కేసీఆర్ మెడలు వంచినందుకు ఈరోజు గ్రామ గ్రామాన దళిత వాడల్లో తిరగడం జరుగుతుంది. అందులో కూడా భాగంగానే ఈరోజు ఈ వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదిశీనన్న గారి నాయకత్వంలో లోపల రూరల్ పార్టీ మరి ఎంఆర్ఓ గారు రిప్రజెంటేషన్ ఇచ్చింది. దీని మీద స్పందన లేకపోతే పెద్ద ఎత్తున దళితులతోని గిరిజనులతోని పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తూ ప్రభుత్వం వెంటనే 119 నియోజకవర్గాల్లో కూడా ఈ 10 లక్షలు వర్తింపజేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు ఆనాడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ తెలంగాణను ఇచ్చినటువంటి సోనియా తల్లికి ఇవాళ కాదు చూసినట్టయితే తెలంగాణలో ఇవాళ అప్పుల తెలంగాణ మారిపోయింది. మీరు చూస్తున్నారు 4 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎవరికి ఏమిస్తుంది అనేది ఉన్నది అమ్ముడు పెట్టడే కానీ తర్వాత దాంట్లో ఏం చేసింది లేదు. తర్వాత దళిత బంధు అంటున్నాడు 3 ఎకరాలు ఇస్తానడా అన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి ఇస్తానడు, ముఖ్యమంత్రి పోయి ఉప ముఖ్యమంత్రి చేసి ఆయన మీద అభియోగం పక్కకు తోలిండు. తర్వాత ఇవాళ ఇది ఏం చేసింది అనంటే అప్పులు చేసింది తప్ప ఇంకోటి ఏమీ లేదు. తర్వాత వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి చేసి ఆనాడు ప్రతి ఇంటికి ఇల్లు ఉండాలి, ఒక డబుల్ బెడ్రూమ్ ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, సింగిల్ బెడ్రూమ్ ఏమిదైతుంది, తల్లి వస్తే ఉండాలి, బిడ్డ వస్తే ఉండాలి, అల్లుడు వస్తే ఉండాలి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఊరుకో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఉద్యోగాల విషయంలో తీసుకుంటే కూడా ఆనాడు తెలంగాణ ఏర్పడిన నాడు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఫిలప్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడము ఈ రోజు వరకు చూసుకుంటే కూడా 20,000 ఉద్యోగాలు కూడా ఆయన అయ్యా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఊరికో ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడే దళిత వార్డులో తిరిగి వస్తుంటే యువకులు అంటున్నారు మాకు ఇవన్నీ కాదు, మాకు ఉద్యోగాలు కావాలి అని అంటున్నారు. 100ల మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇవాళ డిగ్రీలు కంప్లీట్ అయిపోయి, ఇంజనీరింగ్లు కంప్లీట్ అయిపోయి, ఎంబీఏలు అవి కంప్లీట్ అయిపోయి ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. మొన్నటి ఎలక్షన్లలో నిరుద్యోగ భృతి 3,16 ఇస్తా అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు కావస్తుంది, ఇంతవరకు కూడా నిరుద్యోగ భృతి లేదు. ఇవన్నీ చెప్పేసేసి ఆయన మేనిఫెస్టో తీస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇవాళ ఆయన ఏం చేసిండు అనేది. అప్పటి వరకు చేసింది ఏమి లేదు. వేములవాడ పట్టణ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ తహసీల్దారులకు వినతి పత్రాన్ని అందివ్వడం జరిగింది. దళిత బంధును ఉప ఎన్నికన్న దగ్గరే కాదు ఊరూరా ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు దళిత గిరిజనులందరికీ కూడా వేములవాడలో కూడా ఇవ్వాలని చెప్పినటువంటి ఒక నినాదంతో
పిసిసి సభ్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ సమ్మేళనకు వచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇక్కడ పట్టణ అధ్యక్షుడు రూరల్ అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి మిగతా హోదాల నాయకులందరి సమక్షంలో మరి ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇవ్వడంతో పాటు దళిత వాడల్లో పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల యొక్క ఆవేదన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఏడేళ్లుగా ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సుమారు 35,000 కోట్ల నిధులు మురిగిపోయినా పట్టించుకోనేనే ఇప్పుడు కొత్తగా దళిత బంధు అనేటువంటి కార్యక్రమం ఉపేంద్ర కాడకాడ ఇస్తున్నారు మాకెందుకు ఇవ్వరని చెప్పిన మాట. ఆ కాలనీలలో మిషన్ భగీరథ ద్వారా రోడ్లన్నీ కూడా ధ్వంసం చేసింది. అంబులెన్స్ కూడా రాని పరిస్థితి చెప్పినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఓ తల్లి అంటుంది మా భర్త చనిపోయి సంవత్సరం మీద 3 మాసాలు అవుతుంది, ఇప్పటి వరకు నాకు పెన్షన్ కూడా రావడం లేదన్నమాట. పిల్లలకు ఇబ్బందులు ఎదురవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పన్నమాట. రోడ్లు ఇందిరమ్మ హయాంలోనే మాకు ఇందిరమ్మ ఇంట్లో వచ్చింది తప్ప ఆ తర్వాత ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపను పోడలేనమాట. అందుకే మేము ఇదివరకు కూడా చెప్పినాం ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపెట్టండి, డబుల్ బెడ్రూమ్ లేని ఇంట్లో మీ నియోజకవర్గంలో 90% చూపిస్తామని చెప్పని టీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పుడు కూడా దిగిరానటువంటి పరిస్థితి. ఎన్నికల కంటే ముందే వేమరావు పట్టణంలో 3,500 పైచీలకు దరఖాస్తు తీసుకోండి, పాపం జిరాక్సుల మీద జిరాక్స్ ఇస్తే ఇప్పటి వరకు ఒకరికి కూడా డబుల్ బెడ్రూమ్ వేనాడ పట్టణంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి. రుద్రంగిలో ఇదే చెప్పుకుంటుంది 7 మండలాలలో పట్టణంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితి. దళితులు 3 ఎకరాల భూమి ఇవ్వలేని పరిస్థితి. కేజీ టు పీజీ నిర్బంధ విద్య అన్నారు ఇద్దరు మొదలు కాని పరిస్థితి. దళితుని తొలి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ సీట్లో ఆయనే కూర్చున్న పరిస్థితి. కాబట్టే ప్రజలను చైతన్యపరచడానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాగానే ఇంద్రవెల్లిలో తొలి సభ, 2వ సభ, రావిర్యాల్లో 3వ సభ, 3 చింతలపల్లిలో 2 రోజులు దీక్ష చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులతో పాటు పేద ప్రజలకు అండగా ఉండడానికి రాబో రోజుల్లో బీసీ బంధువులకు తీసుకురావాల్సిన అవసరం ఉంది, పేదవారందరికీ కూడా ప్రభుత్వ పక్షాన్ని ఆదుకోవాలని చెప్పనేటువంటి డిమాండ్ మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నమాట చెప్తూ మరి ప్రభుత్వాన్ని హెచ్చరిక ఇస్తున్న ఈరోజు ఎంఆర్ఓల ద్వారా ఇచ్చేటువంటి ఈ వినతి పత్రాల ద్వారా వెంటనే ఇక్కడ కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఆ దళిత గిరిజన బంధువును ప్రకటించాలని చెప్పి ఇవ్వాలని చెప్పి ఉపేందుకు ఉండకన్నా కాదు ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పని మేము ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం. ఆలయాల నిర్మాణం జరగాలంటే గ్రామ ప్రజల సహకారం ఉండాలని కోనరావుపేట మండలం మార్తన్నపేట గ్రామ సర్పంచ్ వెన్నమనేని వంశకృష్ణ అన్నారు. గ్రామంలో గత 3 రోజులుగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ వంశీకృష్ణ అర్చకులు మాట్లాడుతూ పుట్టి పెరిగి ఇతర ప్రదేశాల్లో స్థిరపడినప్పటికీ గ్రామం మీద ఉన్న మమకారంతో పెద్ద ఎత్తున దాతలు గ్రామస్తులు ముందుకు వచ్చి సహకారం అందించడంతో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించుకొని స్వామి విగ్రహ పునఃప్రతిష్ట చేయడం జరిగిందని ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గ్రామ అభివృద్ధిలో కూడా ఇలాగే సహకరించాలని కోరారు. తన్నో నాగరాజ ప్రచోదయాత్మ స్వాహ నాగరాజ ఇదం నమామ ఓం తీక్ష్ణ శృంగా విద్మహే వేద పాదాయ ధీమహే తన్నో నంది ప్రచోదయాత్మ స్వాహ నందేశ్వరాయ జరుగుతుంది. సర్పంచ్ గారు వంశకృష్ణరావు గారు ఎక్కడ రావాలి? శివేంద్రగే ప్రతిష్టతే దీర్ఘమాయుః.
ఓం శ్రీ గురుభ్యః. ఈరోజు పవిత్రమైన శుభ పర్వదినము మరియు శ్రావణ శుక్రవారం రోజున శ్రీ భక్తాంజనేయ స్వామి ప్రతిష్టా కార్యక్రమం త్రయాణికముగా మన మర్తనపేట గ్రామంలో అత్యంత వైభవపేతంగా జరిగి ఉన్నది. మొదటి రోజున యాగశాల ప్రవేశము అగ్ని ప్రతిష్ట జరిగినది. రెండవ రోజు జలాదివాసము మరియు గ్రామారోహణ కార్యక్రమము గ్రామోత్సవ కార్యక్రమం చక్కగా జరిగి ఉన్నది. సాయంత్రం మాతల చేత కుంకుమ పూజ కార్యక్రమం జరిగినది. ఈరోజు ఉదయం 8:25 యంత్రస్థాపన విగ్రహస్థాపన మరియు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ శ్రీహరి మౌనస్వామి గురుదేవుల స్వహస్తములచే యంత్రస్థాపన జరిగి ఉన్నది, విగ్రహస్థాపన జరిగి ఉన్నది. మరియు గ్రామస్తులు, గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ గారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత వైభవపేతంగా కార్యక్రమాన్ని తీర్చిదిద్ది స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులందరినీ కూడా శ్రీ భక్తాంజనేయ స్వామి ఎల్లవేళలా రక్షిస్తూ చల్లగా కాపాడుతూ ఉంటాడని ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఓం శ్రీ గురుభ్యః. ఆలయ నిర్మాణము విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము గ్రామ ప్రజలందరి సంపూర్ణ సహకారాలతోటి దాతల సహకారంతో పూర్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ గ్రామస్తులందరూ భాగస్వాములయ్యి ఈ 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వారు శ్రమ పడకుండా 3 రోజుల కార్యక్రమాన్ని నిరంతరంగా నిరభ్యంతరంగా నిరంతరాయంగా కొనసాగించడంలో వారి పాత్ర మరవలేనిది. గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో ఈ ఆలయం అభివృద్ధి అయింది. ఆలయ అభివృద్ధి కోసం గ్రామంలో పుట్టి పెరిగి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వ్యవహార రీత్యా వారు ఇతర ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ కూడా గ్రామం మీద ఉన్న మమకారంతో ఆలయాల కోసం చందా ఇవ్వడం జరిగింది. వారి దాత సహకారంతో భూ సహకారంతో ఆలయాన్ని నిర్మించి పునఃప్రతిష్ఠించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమము గ్రామంలో ఆ గ్రామ ప్రజలందరి సమక్షంలో సంతోషంగా 3 రోజుల పాటు ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి రోటిగూడ నుంచి గీతాశ్రమ శ్రీ 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 మౌన స్వాముల వారు వచ్చి ఈరోజు ఉదయం 8:25 యంత్ర ప్రతిష్ట చేసినారు. 3 రోజుల కార్యక్రమంలో శ్రీ శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి వారి బృందము కంచర్ల శివశంకర శర్మ గారు వారు వారి మిత్రబృందం అందరూ కలిసి 3 రోజుల పాటు వేద మంత్రోచ్చారణల మధ్య వేద చప్పుడు వాయిద్యాల మధ్యన విజయవంతంగా అఖండ జ్యోతి ప్రజ్వలనతోటి హనుమాన్ ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమాలు జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే వీరి గ్రామ అభివృద్ధికి కూడా వీరి సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్. శ్రావణ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఉదయమే ఆలయ స్థానాచార్యులు అప్పల భీమాశంకర్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం గంటకు పైగా కోరికలు తీరాలని స్వామివారికి భక్తులు కూడే మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ప్రసాదం కౌంటర్స్ ఆలయ ఆవరణలో భక్తులతో రాజన్న క్షేత్రం కిక్కిరిసిపోయింది. Thank you.
సంజయ్ సురక్ష పేరుతో ఎంపీ బండి సంజయ్ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్ ని వితరణ చేశారు. ఈ రోజు అంబులెన్స్ ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీజేపీ నేతలు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కి అందజేశారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బండి సంజయ్ గారు తన పార్లమెంట్ పరిధిలోని 7 హాస్పిటల్స్ కూడా అన్ని హాస్పిటల్స్ ఏరియా పరిధిలో పేద ప్రజల వైద్యం కోసం అంబులెన్స్తో పాటు అనేక పరికరాలు అందజేయడం జరుగుతుంది. ఇదే కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూడా సామాన్య ప్రజలు రెండే ఆశిస్తుంది, విద్య లేకుండా వైద్యం. ఈ రెండు ఫ్రీకి ఇస్తే బెనిఫిట్స్ కూడా అవసరం లేదని చెప్తే దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి మనకు. మరి అంబులెన్స్ కూడా చాలా పెద్ద అంబులెన్స్, దాదాపు 15 లక్షల రూపాయలది ఈరోజు సిరిసిల్ల ఏరియా హాస్పిటల్కి అందజేయడం జరిగింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన ప్రత్యేకంగా తెలియజేస్తూ సామాన్య ప్రజల కోసం అందుబాటులో ఉండే వ్యక్తి సంజయ్ అన్న గారు దాన్ని దృష్టి పెట్టుకుండా వైద్యం ఎవరు కూడా నష్టపోతు కష్టపోతు ఆలోచన ఇవ్వడం జరిగింది. మనకి మరొకసారి కూడా ఈ జిల్లా తరఫున శుభాగా తెలియజేస్తాం, హృదయంగా తెలియజేస్తాం. బండి సంజయ్ కుమార్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆల్రెడీ వీళ్ళు సార్ వచ్చేసి మన కరీంనగర్ సిరిసిల్ల డిస్టిక్ హాస్పిటల్కి వచ్చేసి స్కానింగ్ మిషన్ కానీ పల్స్ ఆక్సిమీటర్ ఇంత క్రితం చాలా వరకు సప్లై చేశారు కోవిడ్ పీరియడ్లో. ఇప్పుడు కూడా అంబులెన్స్ ద్వారా మరింత విస్తృతమైన సేవలు మన సిరిసిల్ల ప్రజలకు సేవలు అందుకోవడానికి తను పంపించినటువంటి సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ బి సత్యప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీ డాక్టర్ సుమన్ మోహన్ రావుతో కలిసి సందర్శించారు. ఆసుపత్రి మొత్తం కలిగ తిరిగి అవుట్ పేషెంట్ బ్లాక్, సిటీ స్కాన్, మెటర్నిటీ వార్డ్, బ్లడ్ బ్యాంక్, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్, కోవిడ్ వార్డ్, ల్యాబ్, పాలియేటివ్ కేర్ కేంద్రం తదితర విభాగాలను స్వయంగా సందర్శించారు కలెక్టర్. కోవిడ్ వ్యాక్సినేషన్, నిర్ధారణ పరీక్షలు తదితర విషయాలపై ఆరా తీశారు. బ్లడ్ బ్యాంక్లో ఏ గ్రూపులకు సంబంధించిన రక్తం అందుబాటులో ఉంది అని అడిగి తెలుసుకున్నారు. సిటీ స్కాన్ కేంద్రంలో అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. అన్ని విభాగాలలో సిబ్బంది అందిస్తున్న సేవలు తదితర అంశాల గురించి ఆసుపత్రి పర్యవేక్షణలను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ ప్రగతిలో ఉన్న పాలియేటివ్ కేర్ సెంటర్ను 2 వారాల్లోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లతో వైద్యులు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఏ ఇబ్బందులు ఉండవనే నమ్మకం ఇప్పటికే ప్రజల్లో కలిగిందని, ఆ నమ్మకాన్ని ఇంకా నిలబెట్టుకోవడానికి అందరూ సమన్వయంతో చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించామని సూచించారు. ఈ సందర్శనలో ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్రావు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.